ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయం నుంచి ఈడీ ఆఫీసుకు బయలుదేరారు రాహుల్ గాంధీ. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు రాహుల్. అయితే ఏఐసీసీ కార్యాలయం నుంచి ఈడీ ఆఫీస్ దాకా కాంగ్రెస్ తలపెట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. మార్చ్ నిర్వహించేందుకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఈడీ ఆఫీసుల దగ్గర కాంగ్రెస్ నిరసనకు దిగింది. రాహుల్ ఈడీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చే వరకు ధర్నాలు నిర్వహించనుంది. హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతిచ్చారు. నెక్లెస్ రోడ్ నుంచి ఈడీ ఆఫీస్ వరకు ర్యాలీ తీయనున్న కాంగ్రెస్ నేతలు సోనియా రాహుల్కు మద్దతు తెలపనున్నారు. ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయం నుంచి ఈడీ ఆఫీసుకు బయలుదేరారు రాహుల్ గాంధీ. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు రాహుల్. ప్రస్తుతం దీనికి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యూ. భోగి, ప్రస్తుతం ఏఐసీసీ కార్యాలయం ముందు మొత్తం కూడా ఆందోళన జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఏఐసీసీ కార్యాలయానికి వచ్చి ఇక్కడ నుంచే తాను ఈడీ ఆఫీస్కి వెళ్తానని చెప్పి రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చారు. లోపలికి వెళ్ళి ముఖ్య నాయకులతో భేటీ అయిన అనంతరం బయటికి వస్తూనే మొత్తం ర్యాలీగా బయలుదేరారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే రాహుల్ గాంధీతో పాటు వెళ్లాల్సినటువంటి అడ్వకేట్ ఈడీ ఆఫీస్కి వీళ్ళు వెళ్లాల్సి ఉంది. అయితే వీళ్ళు మొత్తం కూడా అంటే ర్యాలీలో పోలీసులు అడ్డుకోవడంతో వీళ్ళు ఇక్కడే ఆగిపోయారు. రాహుల్ గాంధీ వెహికల్ మాత్రమే బయటికి అనుమతించారు. ఫైనల్గా మాత్రం ఏదైతే వీళ్ళు అంటే రాహుల్ గాంధీతో పాటు ఈడీ ఆఫీస్కి వెళ్ళాలి, కానీ ఆ కాన్వాయ్లో ఇక్కడ ఎవరైతే కార్యకర్తలు నాయకులు ఉన్నారో నాయకుల మధ్యలో వెహికల్ మొత్తం కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఎదురుగా మనం చూస్తున్నాము, ఏదైతే ఏఐసీసీ కార్యాలయం నుంచి దిగ్విజయ్ సింగ్ వాళ్ళతో వారిస్తున్నారు. తలకు పగ కట్టుకుని బయటికి వెళ్తున్నటువంటి వ్యక్తి దిగ్విజయ్ సింగ్ పోలీసులతో మాట్లాడుతున్నారు. కానీ కనీసం ఈ వెహికల్ ని బయటకు పంపించండి. ఏదైతే అడ్వకేట్ రాహుల్ గాంధీతో పాటు ఈడీ ఆఫీస్కి వెళ్ళాలి, సో అతని వాళ్ళ వెహికల్ ని మాత్రం బయటకు పంపించండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఫైనల్ గా రాహుల్ గాంధీ ఒక్కరే బయటకు వెళ్ళిపోయారు, మిగతా నాయకులంతా లోపలే ఉన్నారు. ఇటు అక్కడికి వెళ్లాల్సినటువంటి ఏదైతే ప్రధానంగా మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్ మాత్రం అక్కడికి వెళ్తేనే రాహుల్ గాంధీ ఈడీ ముందు హాజరవుతారు. ఇక మరోపక్క పరిస్థితులు చూస్తుంటే అంటే పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట కూడా జరుగుతుంది. వాళ్ళంతా డిమాండ్ చేస్తుంది ఒకటే, ఏదైతే సత్యమే వజయతే అంటూ నినాదాలు చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులంతా కూడా అంటే బయటికి ర్యాలీకి ఎలాగూ అనుమతించలేదు కాబట్టి ఇక్కడే సత్యాగ్రహ దీక్షకు కూర్చునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఏఐసీసీ కార్యాలయంలో. అయితే రాహుల్ గాంధీ ఏదైతే ఈడీ ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి మళ్ళీ వచ్చేంత వరకు కూడా ఏఐసీసీ కార్యాలయంలోనే కార్యకర్తలంతా నాయకులంతా కూడా ఇక్కడే ఉండేలా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అయితే దానికి సంబంధించి మొత్తం కూడా అంటే బయటికి మాత్రం ఏ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ నాయకులను కానీ అనుమతించట్లేదు. మొత్తానికైతే ప్రస్తుతం అడ్వకేట్కి సంబంధించినటువంటి వెహికల్ మాత్రం బయటికి మూవ్ అవుతుంది. మనం చూడొచ్చు ఆ వెహికల్, దాంతోపాటు రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి కాన్వాయ్లో ఉండేటటువంటి మరో వాహనం కూడా ప్రస్తుతం మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇదే అదునుగా దీంతోపాటు వాళ్ళు బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే పోలీసులు ప్రత్యేకమైనటువంటి బలగాలు మాత్రం వాళ్ళను అడ్డుకున్నారు, ఎవరిని కూడా బయటికి పంపించేది లేదంటూ ఆందోళన జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎగ్జాక్ట్లీ ఏఐసీసీ గేట్ ముందు అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి మొత్తం వ్యవహారాన్ని కూడా మనం ఎక్స్క్లూజివ్గా చూపెడుతున్నాం. ఎందుకంటే ఇదే ర్యాలీలో ప్రస్తుతం దిగ్విజయ్ సింగ్ కూడా ఇక్కడే ఉన్నారు. దిగ్విజయ్ సింగ్తో మాట్లాడే ప్రయత్నం, ఆయన కూడా చెప్తున్నారు అంటే రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఈ వెహికల్ ఏదైతే పూర్తిగా కూడా అంటే ఖచ్చితంగా కాన్వాయ్ని ఫాలో కావాల్సి ఉంటుంది. రాహుల్ గాంధీకి ఉన్నటువంటి ప్రోటోకాల్ ప్రకారం వీళ్ళంతా వెళ్లాల్సి ఉంటుంది, కానీ వాళ్ళు ఎవరిని అనుమతించేటటువంటి పరిస్థితి లేదు. వెహికల్ కూడా ఇక్కడ ఆగిపోయింది.
सो దీని పంపించాలని చెప్పి కాంగ్రెస్ నాయకులు రిక్వెస్ట్ చేస్తున్నారు ఇంకా నాయకులం ఎవరం బయటికి రామ్ కానీ కనీసం ఈ వెహికల్ పంపించాలంటూ వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఫైనల్ గా అతను డ్రైవర్ డోర్ ఓపెన్ చేసి మరి రిక్వెస్ట్ చేస్తున్నారు అయినప్పటికీ వినే పరిస్థితి కనిపించట్లేదు సో ఈ పరిస్థితుల్లో మొత్తానికైతే ఏఐసీసీ నుంచి ర్యాలీగా వెళ్ళాలనుకున్నటువంటి కాంగ్రెస్ ప్లాన్ ఏదైతే ఉందో పోలీసులు అడ్డుకున్నారని చెప్పుకోవచ్చు అంటే ఈడీకి వెళ్ళాల్సినటువంటి రాహుల్ గాంధీ మాత్రమే వెళ్తారు ఈడీ ముందుకి మిగతా వాళ్ళెవరూ కూడా ఇక్కడి నుంచి అనుమతించే ప్రసక్తి లేదంటూ పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో వాళ్ళను అడ్డుకున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ పరిస్థితుల్లో కార్యకర్తలంతా కూడా మరి లోపల ఉన్నటువంటి వాళ్ళకి బయటికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఫైనల్ గా రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి వెహికల్ ని కూడా అలో చేశారు అది వెళ్ళిపోయింది ఇక మరోపక్క ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అయితే బయటికి వెళ్ళే ప్రయత్నం సీరియస్ గా చేస్తున్నారు కానీ ఎవరిని అనుమతించేటటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు ఈ పరిస్థితుల్లో ఆందోళన మరింత చేస్తున్నారు స్లోగన్స్ ఇస్తున్నారు ఓవరాల్ గా చూస్తుంటే అంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు అందులో భాగంగా ప్రస్తుతం అయితే ఈ ఆందోళన మరింత ఉద్రిక్తంగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ పరిస్థితుల్లో ఇప్పటికీ అంటే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి తీరును మొత్తం కూడా ఏఐసీసీకి సంబంధించి మనం పరిశీలించినట్లయితే అంటే ఏదైతే వీళ్ళు అనుకున్నటువంటి లక్ష్యం ర్యాలీగా వెళ్దాం అనుకున్నారు కానీ ర్యాలీగా వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు దాంతో ఇక్కడే ఇప్పుడు సత్యాగ్రహ దీక్షకు కూడా కూర్చునే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది పెద్ద ఎత్తున తోపులాట జరుగుతుంది ఏఐసీసీ కార్యాలయం వద్ద ఎంపీలు ఉన్నారు రాజ్యసభ సభ్యులు ఉన్నారు మరోవైపు సిడబ్ల్యూసీ మెంబర్లు కూడా దీంట్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దిగ్వేజ్ సింగ్ మనతో ఉన్నారు సార్ తెలుసు సార్ ఆ బోలి అభి ర్యాలీ జానే కే లియే ఆప్కా ప్లాన్ హైనా అభి ర్యాలీ బంద్ హో గయా అభి క్యా కరేంగే ऐसा है हम तो जाना चाहते हैं सब हम सब लोग जाना चाहते हैं नहीं जाने दे रहे हैं ठीक है अभी इधर कुछ सत्याग्रह दीक्षा कुछ चलते क्या और राहुल गांधी बाहर आने के टाइम तक पूरा लीडर्स इधर ही रहते आप देखिए अभी राहुल गांधी का कॉन्वॉय का व्हीकल्स भी इधर ही बस गया कॉन्वॉय निकल गए उनका कॉन्वॉय व्हीकल निकाल दिया మొత్తానికైతే వాళ్ళు స్పష్టంగా చెప్తుంది ఒకటే చూద్దాం ఏం జరుగుతుందో చూద్దామంటూ స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది ఇంకా మరోపక్క ఇంకా ఆందోళన మాత్రం కొనసాగుతూనే ఉంది భోగి అయితే రాజు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిచ్చింది కొన్ని చోట్ల మార్చి కూడా చేస్తుంది సో ప్రస్తుతం అక్కడ ఉన్న సిచ్యువేషన్ అదుపు తప్పకుండా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతమైతే ఆ ర్యాలీలో ఉన్నటువంటి ఆందోళన మనం చూస్తూనే ఉన్నాము వాళ్ళంతా బయటికి వెళ్లేందుకు అంటే ముఖ్య నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటికి వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు సో ఈ పరిస్థితుల్లో ఏదైతే వాళ్ళు అనుకున్నటువంటి ర్యాలీని అంటే మా కార్యాలయం నుంచి బయటికి ఎందుకు రానివ్వట్లేదు ఎందుకు ఈ విధంగా పోలీసులు ఆపుతున్నారంటూ కూడా మహిళా నాయకులు కావచ్చు అటు నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం స్పష్టంగా చూస్తున్నాము సో ఈ పరిస్థితుల్లో వాళ్ళు అనుకున్నటువంటి అంటే కార్యాలయంలోకి వచ్చేటప్పుడు కూడా చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారు అది చూసాము ఎవరైతే 199 మంది నాయకులకు సంబంధించినటువంటి లిస్టు పోలీసులు పెట్టుకున్నారు వాళ్ళని మాత్రమే అనుమతించినటువంటి ఆ పరిస్థితిని మనం చూసాము ఓవరాల్ గా చూస్తుంటే కూడా నాయకులకు సంబంధించి అంటే బయటికి వెళ్లే ప్రయత్నం అయితే సీరియస్ గా చేస్తున్నారు అయితే మహిళలను ముందు పెట్టి బయటికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు సో వాళ్ళని అరెస్ట్ చేసేందుకు ఇక్కడ మహిళా నాయకులు ఎవరు కూడా అంటే మహిళలకు సంబంధించినటువంటి పోలీసులు ఎవరు లేకపోవడంతో ఆ మహిళ తను బయటికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మహిళా నాయకురాలు మొత్తానికి ఆవిడ బయటికి వెళ్లారు మరి ఏ విధంగా ఆవిడ్ని ఈడీ ఆఫీస్ వరకు ర్యాలీ చేయనిస్తారా లేదా అనేది కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకరికొకరు ఈ విధంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఓవరాల్ గా చూస్తుంటే అంటే ఏదైతే ఈడీకి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో అంటే నేషనల్ హెరాల్డ్ కు సంబంధించినటువంటి మనీ లాండరింగ్ కేసులో ఈ హాజరు కావాలని చెప్పి సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేశారు ప్రస్తుతం అయితే సోనియా గాంధీ గంగారాం హాస్పిటల్లో కరోనా తర్వాత ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల నేపథ్యంలో చికిత్స తీసుకుంటున్నారు ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే అంటే రాహుల్ గాంధీ ఈడీకి ఈడీ కార్యాలయానికి బయలుదేరారు
ఏఐసీసీ కార్యాలయం నుంచి ఏ ఒక్కరిని కూడా రాహుల్ గాంధీ దాంతో పాటు ఆయన వెంట వచ్చినటువంటి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో అడ్వకేట్ కి సంబంధించినటువంటి వెహికల్ ని మాత్రమే అలో చేశారు మొత్తం అంటే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రోడ్ మొత్తం కూడా అబ్దుల్ కలాం రోడ్ దాంతో పాటు మాన్సింగ్ రోడ్ ఇవన్నీ కూడా బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా పోలీసులు మొత్తం కూడా మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది లోపలికి ఎవరిని రానివ్వట్లేదు లోపల ఉన్న వాళ్ళని కూడా ఇప్పుడు బయటికి పంపించే పరిస్థితులు ఏ మాత్రం కనిపించట్లేదు ఓవరాల్ గా నాయకులందరూ కూడా ఇక్కడే ఆగిపోయారు మనం చూస్తున్నాము ఏదైతే కాంగ్రెస్ లో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ప్రస్తుతం ఇక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది మనతో పాటు జేడి శీలం ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ బయటికి వెళ్ళే ప్రయత్నం చేశారు ర్యాలీగా రాహుల్ గాంధీ లోపలికి వచ్చారు ఏం మాట్లాడారు ముందుగా లోపలికి రాగానే రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడలేదు మేము అందరం కూడా రాహుల్ గాంధీ గారిని ఈడి ప్రశ్నించడం అది రాంగ్ తప్పు ఎందుకంటే ఈడికి సంబంధం లేదు ఈ కేసు ఈడికి సంబంధం లేదు కేవలం కేవలం బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ హింస ఇది రకమైనటువంటి అంటే చిత్రహింస చేయడం అవమానపరచడం అంటే ప్రజల మనసుల్లో ఒక రకమైనటువంటి ఆయన గురించి లేకపోతే గాంధీ కుటుంబాన్ని గురించి ఉన్నటువంటి ఆ మంచి పేరుని చెడగొట్టేటువంటి ఒక దుష్ట ప్రయత్నం చేస్తున్నారు మేము వారందరూ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా సంఘీభావంగా ఈరోజు ఈడీ ఆఫీస్కి వెళదాము రాహుల్ గాంధీ గారి వెంబటని చెప్పి మేము ప్రయత్నం చేస్తుంటే మా గొంతు నొక్కి మమ్మల్ని ఆపి మమ్మల్ని అరెస్ట్ చేసి మిమ్మల్ని బెదిరించి కర్రలతో నెట్టి పోలీసులు కేవలం ప్రభుత్వ ఏజెంట్లుగా పనిచేయడం చాలా దురదృష్టకరం మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం మేము ప్రజలు ఊరుకోరు మిమ్మల్ని క్షమించరు ఈ రకంగా లేనిపోయిన నేరారోపణలు చేసి ఈ రకమైనటువంటి పనులు చేయడం మంచిది కాదు అని హెచ్చరిస్తున్నాం సార్ అంటే ర్యాలీగా వెళ్దాం అనుకున్నారు ఇప్పుడు ర్యాలీగా శాంతియుతంగా వెళ్దాం అనుకున్న వాళ్ళని ఆపేసి ఇప్పుడు అరెస్ట్ అవుతున్నాము జైలుకి వెళ్తున్నాం రైట్ నాయకులంతా కూడా అరెస్ట్ అయ్యేందుకు బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళని మొత్తం కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు స్పష్టం చేశారు అందులో భాగంగానే నాయకులందరూ కూడా బయటికి వచ్చి అరెస్ట్ అవుతామని చెప్పి అన్నారు అయితే ఏఐసీసీ కార్యాలయం ముందు ప్రస్తుతం నాయకులంతా బైఠాయించారు దీనికి సంబంధించి మనం కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ముందు వంశీ ఉన్నారు ఏదైతే ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలను ఎలా చూస్తున్నారు ముందు రాహుల్ గాంధీ ఈడీ ఆఫీస్కి వెళ్తారనుకున్నారు ఏఐసీసీ కార్యాలయానికి వచ్చి బయలుదేరాక ఇప్పుడు ఇక్కడ మొత్తం కూడా పార్టీ కార్యాలయానికి ఎవరు వచ్చే పరిస్థితి లేదు మీరు బయటికి వెళ్లే పరిస్థితి లేదు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక పార్టీ దేశంలో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీకి వాళ్ళ నిరంకుశ పాలనకు ప్రజాస్వామ్య వ్యవహారాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక నాయకుడు దేశంలో రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారిని ఇబ్బంది పెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడం ద్వారా భారతీయ జనతా పార్టీని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేకుండా చేయాలనే కుట్రలో భాగంగా ఈడీని ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ అయినటువంటి ఈడీని వాళ్ళ అనుబంధ సంస్థలాగా మార్చుకొని ఏమాత్రం కూడా తప్పు లేనటువంటి ఒక పాత కేసు నేషనల్ హెరాల్డ్ అనేటువంటి పత్రికకు సంబంధించి ఎట్లాంటి పత్రిక నేషనల్ హెరాల్డ్ అంటే భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో భారతదేశ పోరాటానికి స్వాతంత్ర ఉద్యమానికి అండగా నిలిచినటువంటి పేపర్ నేషనల్ హెరాల్డ్ ఆ పేపర్ కి సంబంధించినటువంటి ఏమాత్రం కూడా తప్పు జరగనటువంటి వ్యవహారంలో రాహుల్ గాంధీ గారిని ఒక పాత కేసులో ఇవాళ ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా మొత్తం భారతదేశంలో భారతదేశ వ్యాప్తంగా లక్షలాది మంది ఇవాళ రాహుల్ గాంధీకి అండగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీకి నిజమే గెలుస్తుంది సత్యమేవ జయతే అనే ఒక ఉద్దేశంతో చాలా శాంతియుతంగా సత్యాగ్రహ మార్గంలో ఇవాళ నిరసన తెలియజేస్తుంటే భారతీయ జనతా పార్టీ ఇవాళ ఒక ఒక నిరంకుశ పాలన చూపిస్తూ దేశం మొత్తం అరెస్టులు బ్యారికేడింగ్లు చేయడం జరుగుతుంది గౌరవ పార్లమెంట్ సభ్యులను కూడా చాలా మందిని ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది ఈ వ్యవహారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము భారతీయ జనతా పార్టీ ఎంత ఇబ్బందులు పెట్టినా ఎంత మందిని అరెస్టులు చేసినా ఎన్ని బ్యారికేడ్లు పెట్టినా ఎన్ని ముళ్ళకంచెలు పెట్టినా కాంగ్రెస్ పార్టీ అదిరేది లేదు బెదిరేది లేదు రాహుల్ గాంధీ గారు ఎవ్వరికి భయపడకుండా ప్రజల కోసం పోరాడే నాయకుడు మేమందరం కూడా రాహుల్ గాంధీకి అండగా అందరూ రోడ్డుపై బైఠాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మాణిక్యం ఠాగూర్ అడిగి తెలుసుకుందాం సార్ అవి క్యా బోల్తే అవి ర్యాలీ కర్నే కే లియే ఆప్కా ప్లాన్ హై అవి ర్యాలీ తో ఖతమ్ హో గయా ర్యాలీ జానే కా ఛాన్స్ నీ హై అవి క్యా కర్ ర్యాలీ హమ్ లోగ్ కర్నే వాలే నహీ థే హమ్ లోగ్ శ్రీ రాహుల్ గాంధీ జీ కా ఖిలాఫ్ There was a fake case, a bogus case.
and Rahul, ED has called for it in 2015. This case, the legal opinion from ED was that this case will not stand before the court of law. But the ED officer who was in that time manipulated it, now who is the Panna Pramukh of BJP as an MLA now in Uttar Pradesh, has manipulated it and he was given an MLA seat now in 2022. BJP is misusing ED, is a clear-cut example on this case. BJP ED officers who are misusing this organization are given MLA seats by BJP. Therefore, Congress party wants to show to the people that how ED is being misused to malign honest leaders like Rahul Gandhi. Today, totally nationwide protest going. What is the next action plan? Till Mr. Gandhi comes back from ED office, we as congressmen across India in 36 towns of India, we are going to protest to show our moral support and the misuse of ED and ED officers becoming the Panna Pramukhs of BJP. Right, Motanga Chusnamo, Mukhe Landarukuda, I put Prasam, Darna, and AICC, Karyala Mundu, Andaru, Andolaku Dignet 20, Parsitan Josunamo, Rahul Gandhiki, Madatga, Ma Andola Konasagutundi, ED Karyala Munchi, Veneki Vacheta Varakuda, Desha Vaptanga, E Andola Konasagutun Jepi. స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి బయటకు వచ్చినటువంటి నాయకులు ప్రస్తుతం రోడ్డుపై బయటాయించి ఆందోళన చేస్తుంటే, ఇక మరోపక్క మనం చూడొచ్చు అంటే ఏదైతే సోనియా గాంధీ ఇంటికి ఆనుకుని ఉన్నటువంటి ఏసీసీ కార్యాలయం కాబట్టి ఆ ఏరియాలో కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించున్నారు. ఈ రోడ్లో ఎవరు కూడా నడవడానికి అంటే నాయకులు ఎవరు కూడా బయటికి వెళ్ళడానికి లేనట్లుగా బారికేడ్స్ వేశారు. మనకు కనిపిస్తున్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి బారికేడే కాదు, ఆ తర్వాత కూడా మెయిన్ రోడ్ నుంచి మరో బారికేడ్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వందలాది పోలీసులు అంటే కేంద్ర బలగాలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక మరోపక్క ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో కూడా మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాము. ఏదైతే ఇప్పటి వరకు అంటే మనం చూస్తున్నటువంటి నాయకులంతా కూడా ఓవరాల్గా అంటే ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు ఏంటి అనేది కూడా మనం చూడొచ్చు. అందరూ కూడా వాళ్ళు చెప్తుంది ఒకటే, అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎప్పటికి వేసినో స్వాతంత్రం నాడు స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ కేసును తీసుకురావడం ప్రతిపక్షాలపై ఒత్తిడి చేయడం కోసమే. ఏదైతే ఈడీని తమకు అనుకూలంగా బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ వాడుకుంటుందని చెప్పి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాము అంటే మొత్తం కూడా ప్రొటెస్ట్ చేస్తూ రాహుల్ గాంధీకి మద్దతుగా ప్రస్తుతం అయితే ఇక్కడ నుంచి నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం స్పష్టంగా చూస్తున్నాము. ఆ ప్రస్తుతం అయితే కొంతమంది అంటే ఏఐసిసికి సంబంధించినటువంటి కీలక నాయకులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళలో కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాము. సార్, ఎలా ఎలా చూస్తున్నారు ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితి? ఈరోజు డెమోక్రసీని పూర్తిగా డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ని పూర్తిగా విస్మరించి పొలిటికల్ వెండట రాహుల్ గాంధీ గారికి ఈడీ సమ్మన్లు ఇవ్వటం, ఆ కేసులో ఏమీ లేదు, అసలు మనీ లేదు, లాండరింగ్ లేదు, కేవలం పొలిటికల్ వెండట కోసం రాహుల్ గాంధీ గారికి ఈరోజు సమ్మన్స్ ఇవ్వటం జరిగింది. మొత్తం దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వెనుకుండి సత్యం కోసం ఆందోళన చేస్తున్నారు. మరి తప్పకుండా ఈ విషయంలో బీజేపీ చేసిన తప్పు తెలుసుకుంటుందని అనుకుంటున్నాం. అంటే సార్, దేశవ్యాప్తంగా ఆందోళనలు కంటిన్యూనే అవుతున్నాయి, ప్రస్తుతం ఈడీ ముందుకు రాహుల్ గాంధీ వెళ్లారు, సో ఎప్పటి వరకు మీ ఆందోళన కొనసాగుతుంది, తర్వాత ఇంకేమైనా యాక్షన్ ప్లాన్ ఉండే అవకాశం? ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి న్యాయం జరిగేంత వరకు దేశం మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేస్తూనే ఉంటారు. ఒకటి బీజేపీ ఆరోపిస్తుంది ఒకటే, అవును ఈడీ ముందు హాజరై వాస్తవాలు ఏదైతే మీరు చెప్తున్నట్లు సత్యమే వజైతే అన్నట్లుగా, మరి ఎందుకు ఆ విషయం చెప్పట్లేదు? వెళ్ళి అక్కడ చెప్పి రావచ్చు కదా, ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఏంది? అసలు ఈడీ నోటీస్ ఇట్సెల్ఫ్ అసత్యం, ఈడీ నోటీస్ ఇవ్వడం ఇట్సెల్ఫ్ పొలిటికల్ వెండేట అనేది ప్రతిబింబిస్తుంది కాబట్టి దాని మీద కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతిఘటిస్తున్నారు. రైట్, ఈ విధంగా చూస్తుంటే నాయకులందరూ కూడా ఏ రకంగానైతే తమ ఆందోళనను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే
ప్రస్తుతం దిగ్విజయ్ సింగ్ ఉన్నారు. దిగ్విజయ్ సింగ్ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే దిగ్విజయ్ సింగ్ ప్రస్తుతం తనేమి మాట్లాడడం చెప్తున్నారు, తనతో ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పక్కన ఉన్నటువంటి నాయకులు మాట్లాడడమే బెటర్ అని చెప్పి తను పూజ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే దిగ్విజయ్ సింగ్ ఈ విషయంలో స్పందిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ అవి జబ్ తక్ ఏ ధర్నా జబ్ తక్ మొత్తానికి అయితే దిగ్విజయ్ సింగ్ ఈ విషయంలో అంటే తాను మాట్లాడడానికి నిరాకరిస్తున్నది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే తను మౌనంగా ఈ ఆందోళన కొనసాగిస్తున్నానని చెప్తున్నారు. ఇక మిగతా నాయకులకు సంబంధించి చూస్తుంటే ఏదైతే వాళ్ళు కొనసాగిస్తున్నటువంటి ఆందోళనకు ఒక్కొక్కరుగా మొత్తానికి రోడ్డుపైకి వచ్చారు. రోడ్డుపైకి వచ్చినటువంటి నాయకులందరూ కూడా తమ ఆందోళన కొనసాగిస్తామని చెప్తున్నారు. రాహుల్ గాంధీ వెనక్కి వచ్చేంత వరకు అంటే ఈడీ కార్యాలయంలో విచారణ పూర్తయి తను వెనక్కి వచ్చేంత వరకు ఈ ఆందోళన కొనసాగుతుందని చెప్పి నాయకులంతా స్పష్టం చేస్తున్నారు. భోగి ఓకే థ్యాంక్ యూ రాజు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇందిరాగాంధీ విగ్రహం దగ్గరికి చేరుకున్నారు. ఆయనతో మాట్లాడదాం సార్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని ఎట్లా చూస్తారు? ఇది రాజకీయ కుట్రలో భాగంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీని ప్రతిష్టం దెబ్బతీయడానికి దేశం కోసం కుటుంబాన్ని కోల్పోయిన ఈ పార్టీ సోనియా గాంధీ భర్తను కోల్పోయింది, అత్తను కోల్పోయింది, వాళ్ళ వంశ పారపర్యంగా నిస్వార్థంగా సేవ చేస్తూ ఇలా అధికారం లేకుండా ప్రజల కోసం పనిచేసే నాయకులని ఈ విధంగా ఈడీ సమన్లు ఇవ్వడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఉద్యమాన్ని దాన్ని విత్డ్రా చేసుకునే వరకు మా ఉద్యమం కొనసాగుతుంది. ఇది ఒక కేసీఆర్ 100,000 కోట్లు సంపాదించిన దేశంలోనే అవినీతి పరుడని చెప్పిన జేపీ నడ్డా వచ్చినా అమిత్ షా వచ్చినా అదే చెప్తారు. 100,000 కోట్లు సంపాదించుకుని దేశంలో పెద్ద అవినీతి పరుడు. మరి కేసీఆర్ గురించి మాట్లాడరు. అసలు 10 సంవత్సరాలు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా తీసుకోకుండా మన్మోహన్ సింగ్ లాంటి ఆర్థికవేత్తను ప్రధానమంత్రి చేసిన ఘనత సోనియా గాంధీ. ఈ కేసులో చిన్న కేసులో ఈ విధంగా అవమానపరచడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాయి. రేపు వచ్చే పార్లమెంట్ సెషన్లో కూడా దీని మీద బాగా గట్టిగా ఫైట్ చేస్తాం. విత్డ్రా చేసుకున్నారు, మా పోరాటం కొనసాగుతుంది. ఒకసారి సుప్రీంకోర్టులో క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈడీ నోటీసులు ఇవ్వడం అంటే ఎట్లా? అదే ఇప్పుడు ఆయనకి ఏంటంటే మోడీకి భయం పట్టుకున్నది. వచ్చేది కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు చూస్తున్నారు ఇవాళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో. అందుకని దాన్ని బట్టి అర్థం చేసుకొని నిన్న మొన్న గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించినట్టు పేదలు మొత్తం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, దాని గురించి మర్చిపోయిండు. ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేస్తున్నాడు, దాని గురించి మర్చిపోయిండు. ఇవాళ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని డీమోరలైజ్ చేయడానికి క్యాడర్ని డీమోరలైజ్ చేయడానికి చేసే చర్యగా భావిస్తున్నాం. సుప్రీంకోర్టు నేషనల్ ఎరాల్డ్ చిన్న విషయం ఎప్పుడో క్లోజ్ అయింది. ఇవాళ ఆయన కళ్ళ ముందు కనబడే అవినీతి పరుడు కేసీఆర్ కుటుంబం కనిపిస్తలేదా? ఎందుకు కేసీఆర్ ముట్టుకుంటలేరు? అంటే ఏంటంటే కాంగ్రెస్ పార్టీని రాకుండా చేయాలా. ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం రాబోతుంది కాబట్టి రాకుండా చేయడానికి డిఫెండ్ చేయడానికి చర్యల్లో భాగంగా ఇది ఇస్తున్నాం. రేపు పార్లమెంట్లో ఖచ్చితంగా ఎట్టి పనుల పార్లమెంట్ సమీపజేస్తాం. తెలంగాణ ముఖ్యమంత్రి దేశవ్యాప్త దేశ రాజకీయాల్లోకి వెళ్తామని అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాజీ ఎంపీ ఉండవెల్లితోటి అలాగే పీకేతో సమావేశమయ్యారు, దీన్ని ఎట్లా చూస్తారు? రాష్ట్రంలో రోజుకు 4 రేపులు జరుగుతున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగులకు నెలకు 20 తారీఖు వరకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దివాలు తీపించి ఇవాళ వ్యవసాయం చేసుకున్న రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వకుండా ఈసారి కొన్న ఓట్లకు సగం ఇప్పటికి పేమెంట్ రాలే. 20% ధాన్యం కళ్ళాలల్లో ఉన్నది. రాష్ట్రాన్ని
పాలించే చేతగారి ముఖ్యమంత్రి సెక్రటరేట్ రాడు ప్రజా దర్బార్ లేదు ఇలాంటి ముఖ్యమంత్రి దేశం గురించి మాట్లాడుతుంటే ఒక జోకర్ లాగా అనిపిస్తుంది అంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది బీజేపీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు కేవలం మతాన్ని మాత్రమే ఆయుధంగా వాడుకుంటుంది అందుకే ప్రత్యామ్నాయ రాజకీయాన్ని నేనే చూపిస్తా అంటుంది కేసీఆర్ ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది అని మోడీ అన్నా కేసీఆర్ అన్నా కాంగ్రెస్ పార్టీ 136 సంవత్సరాల చరిత్ర ఉన్నా 50 ఏళ్ళ దేశాన్ని పాలించి బ్రిటిష్ వారు మనకు స్వతంత్రం వచ్చినప్పుడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయినప్పుడు ఒక 20 ఊర్లలో కూడా కరెంటు లేదు 20 ఊర్లలో కూడా ఎక్కడ కూడా రోడ్లు లేవు అలాంటి దేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చి రాజీవ్ గాంధీ గారు 21వ శతాబ్దం తీసుకుపోవడానికి ఆ రోజే ఐటీని విప్లవాత్మకంగా తీసుకొచ్చిన ఏ దేశం లేదు అప్పుడు ఏది చేసినా ప్రాజెక్టులు కట్టినా అన్ని చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది ఈరోజు మతం మీద వీళ్ళు ఓట్లు అడుగుతుంది తప్ప అభివృద్ధి మీద అడుగుతలేదు మేము సెక్యులర్ పార్టీగా అన్ని కులాలన్నీ మతాలను కాపాడుకుంటూ దేశాన్ని ఇలా వ్యవసాయ రంగంలో పెద్ద పెద్ద బాగ్రా నగర్ నాగార్జున లాంటి డ్యామ్స్ కట్టి ఇలా దేశాన్ని ఈ స్థాయిలో ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ గణితలే రైట్ మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులకు ఈడీ నోటీసులు కేవలం ఉద్దేశపూర్వకంగానే వేధించాలని ఈడీ నోటీసులు ఇస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమరెడ్డి వెంకరెడ్డి చెప్తున్నారు లో భాగంగానే సోనియా రాహుల్కు ఈడీ నోటీసులు వచ్చాయని ఆరోపించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కక్ష సాధింపు చర్యలతో బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత రావటం ఖాయముంటున్న భట్టితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం ముక్తి భారత్ అంటున్నటువంటి బీజేపీ ఇప్పుడు రాహుల్ గాంధీ సోనియా గాంధీలకు ఈడీ నోటీస్ ఇవ్వడాన్ని ఎట్లా చూస్తారు చెప్తా ఉన్నాను కదా రాహుల్ గాంధీని చూసి భయపడతా ఉన్నారు సోనియా గాంధీని చూసి భయపడతా ఉన్నారు రాహుల్ గాంధీ గారు మొన్న చింతన చివరిలో మాట్లాడారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్ తీసుకుంటుందని చెప్పారు ఆ యాక్టివిటీస్ వాళ్ళు తీసుకొని బయటకు వచ్చేస్తే రాహుల్ గాంధీ తిరిగితే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది అని ఆ భయానికి ముందు రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చి పంపిస్తారు అయినా మూసేసింది అంతకుముందు ఒకసారి వెరిఫై చేశారు అందులో ఏమి లేదని చెప్పారు లేదు చెప్పిన దానికి మళ్ళీ ఇంకో డైరెక్టర్ని వేసి ఆ డైరెక్టర్తో నోటీస్ ఇప్పించి పంపించడం అనేది దుర్మార్గం కదా ఇది అంటే ఏసీ అది కూడా ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళ ఆస్తులన్నీ దేశానికి అర్పించినటువంటి స్వాతంత్రం రాకముందు ఇచ్చారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇచ్చారు వాళ్ళ సొంత ఇల్లు కూడా దేశాన్ని రాసిస్తే అటువంటి వాళ్ళు ఈడీలో డబ్బులు ట్రాన్స్ఫర్ తీసుకున్న దాంట్లో జరిగిందని అంటే దేవుడు నవ్వుతుంది అంటే దేశవ్యాప్తంగా ఈరోజు ఆందోళన చేస్తుంది ఏఐసిసి కార్యాలయం చుట్టూ పోలీసులు మోహరించారు ఎవరిని అక్కడికి అనుమతించేటువంటి పరిస్థితి లేదు ఎందుకు ఇలాంటి పోలీసులు ఇట్లాంటి చర్యలు ఎందుకు తీసుకుంటారు ఇటువంటి నిర్బంధాలు చేసి ప్రతిపక్షాలని ఇబ్బంది పెట్టిన ప్రతిసారి కూడా ప్రజలు మంచి తీర్పు ఇస్తూ ఉన్నారు ఈ దేశం ఇంతకుముందు గతంలో కూడా ఇందిరాగాంధీ గారిని ఇట్లనే ఇదే జనసంఘ్ ఆ రోజు భారత జనతా పార్టీ పేరు మీద ఉన్నారు ఇట్లనే అరెస్ట్ చేసి 77లో పార్లమెంట్ మెంబర్ గెలిస్తే చిక్కమంగళూరు నుంచి చివరికి వాళ్ళు ఏ స్థాయిలో భయపడ్డారంటే లోక్సభకు వస్తే నెల రోజుల్లోనే ఆమెను అసలు లోక్సభ నుంచి కూడా ఎక్స్పెల్ చేశారు ఎక్స్పెల్ చేయటమే కాదు జైలు పంపించాలని ప్రయత్నం చేస్తే జైలు పోయేసి వచ్చిన తర్వాత జనం దేశంలో ఉన్న జనం అంతా తిరుగుబాటు చేసి మళ్ళీ 1980కి వచ్చేవరకల్లా 355 సీట్లు వచ్చేసి దేశ ప్రజలంతా తీర్పిచ్చారు ఇప్పుడు కూడా అలాంటి తీర్పు వస్తుంది అనుకుంటారా కాంగ్రెస్ పార్టీ కాదు జనంలో తిరుగుబాటు వస్తుంది అంటున్నాను నేను ఎప్పుడు కూడా దేశం కోసం పనిచేసినటువంటి వాళ్ళని హింసించినా కానీ తప్పుడు కేసులు పెట్టి బలాయించాలని చూస్తే దేశ ప్రజల తిరుగుబాటు చేస్తారు రైట్ మొత్తానికి ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపడుతుంది ఇలాంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి ప్రభుత్వాలకు గతంలో బుద్ధి చెప్పారు ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి దేశంలో నెలకొంటుంది అనేది సీఎల్పీ నేత భట్టి కుమార్గా చెప్తున్నటువంటి అభిప్రాయంగా చూడవచ్చు మొత్తానికి ఈడీ కార్యాలయం దగ్గరికి ర్యాలీగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొద్దిసేపట్లో బయలుదేరబోతున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా ఇప్పటికే ఈ ర్యాలీ కోసం భారీగా నక్లెస్ రోడ్కి చేరుకున్నటువంటి పరిస్థితి